సీఎం కేసీఆర్ పటాన్ చెరులో రేపు పర్యటించనున్నారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపనతో పాటు కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యవేక్షించారు. సీఎం పర్యటనపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. చెరు నియోజకవర్గంలో రేపు సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాల ప్రారంభోత్సవంతో పాటు అదేవిధంగా పటాన్చెరు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే గూడ మహిపాల్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సార్, రేపు సీఎం గారి పర్యటన ఎలా ఉండబోతుంది, పట్టణ నియోజకవర్గంలో ఎప్పుడు వస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాబోతూ ఉన్నాడు. వారికి భారీ స్వాగతం చెప్పడానికి నియోజక ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఒక 6 మందికి వారికి లాంచింగ్ చేసి సర్టిఫికెట్లు ఇవ్వబోతూ ఉన్నాడు. దాని తర్వాత నాగులపల్లి రైల్వే కోచ్ విజిట్, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పటాన్చెరు పట్టణంలో ఫౌండేషన్ ఇస్తూ ఉన్నాడు. దానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ మారుమూల ప్రాంతాల నియోజకవర్గం నుంచి కూడా అందరూ రేపు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి స్వాగతం జరుపుతూ ఈ సభను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పటాన్ చెరువులో వేలాది పరిశ్రమలు ఉన్నాయి, ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాబోతున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరబోతుంది, ఎలాంటి వైద్య సేవలు ఇక్కడ ఈ హాస్పిటల్ అందుబాటులోకి రాబోతున్నాయి? ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఈ ప్రాంత ప్రజల అదృష్టం. కార్మికులు, రైతులు, బీదవారికి చాలా పెద్ద ఎత్తున మేలు జరగబోతూ ఉన్నది. ఇది వరం లాంటిది, ఇది సంజీవం లాంటిది వాళ్ళకి, ఈ ప్రాంత ప్రజలకు. దాన్ని పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొని, చాలామంది రోడ్ యాక్సిడెంట్ కానీ రకరకాల వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, నీమ్స్ ఆసుపత్రి లాంటి నాణ్యమైనటువంటి క్వాలిటీ ట్రీట్మెంట్లు ఇక్కడ ఇవ్వబోతూ ఉన్నది. 350 కోట్ల రూపాయలతోటి 200 బెడ్ల హాస్పిటల్, ఇది పూర్తి ఈ ప్రాంత ప్రజలకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దీంతో పటాన్చెరు ఈరోజు ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు తెలంగాణ ఆరోగ్య తెలంగాణ ఏ విధంగా కావాలనుకుంటుండో, ఈ హాస్పిటల్ తోటి ఈ ప్రాంతం అంతా ఆరోగ్య పటాన్చెరు నియోజకవర్గం కాపోతున్నది, పునాదులు పడతా ఉన్నాయి. రేపు సీఎం పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సీఎం రాక సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు పటాన్చెరు ప్రాంతానికి పూర్తిగా ఇక్కడి ప్రజలకు ఉపయోగపడే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు శంకుస్థాపన జరగబోతుందని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేయబోతున్నాము, అదేవిధంగా భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ గోపాల్తో వేణు సంగారెడ్డి జిల్లా.